సేవ చేయడమే లక్ష్యమని, పేదల అభివృద్ధికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని బెల్లంపల్లి కలువారి మినిస్ట్రీస్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ సిస్టర్ షారూన్ స్పష్టం చేశారు. సోమవారం క్రిస్టమస్ దినోత్సవం సందర్భంగా పెద్దనపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో కల్వారి మినిస్ట్రీస్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 250 మందికి, సోమగుణం గ్రామ పంచాయతీ ఆవరణలో 120 మందికి వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధులకు నిరుపేదలకు దుప్పట్లను చీరలను పంపిణీ చేశారు. పెద్దనపల్లి కొత్త కాలనీలో సర్పంచ్ వేముల కృష్ణ, సోమగుణం గ్రామ పంచాయతీలో సర్పంచ్ సాపర్ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిస్టర్ షారూన్ మాట్లాడుతూ చలి తీవ్రంగా ఉండటంతో వృద్ధులకు నిరుపేదలకు పెద్దనపల్లిలో 250, సోమగుడంలో 120 మందిని గుర్తించి తమ వంతు సహాయంగా చలి దుప్పట్లు చీరలను అందించినట్లు వివరించారు. పేద మధ్యతరగతి వారి అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన కోసం తమ వంతు సహాయం అందిస్తామన్నారు. షారూన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలను విస్తరిస్తామన్నారు. సిస్టర్ షారూన్ పేదలను కలిసి కేక్ కట్ చేయించి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం సిస్టర్ షారూన్ కు స్థానిక సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు కలిసి షాల్వాతో ఘనంగా సన్మానించారు. కల్వారి చర్చ్ షారూన్ ఫౌండేషన్ ఈరోజు మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ చర్చి నిర్మించిన కానుండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వారి సేవలు అద్భుతంగా పేద ప్రజలకు ఉపయోగకరంగా ఉంటూ చేస్తూ అదే దశలో ఈరోజు డిసెంబర్ 25 క్రిస్మస్ డేను పురస్కరించుకొని ఈ పేద ప్రజలకు ఏదో విధంగా వారి ఫౌండేషన్ ఉచితంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్న భాగంలో ఈరోజు మన పెద్దనపల్లిని తీసుకోవడం జరిగింది. గతంలో కూడా మనకు చాలా సేవలు చేసారు వీళ్ళు. వీళ్ళ ఈ ప్రాంతంలో వీళ్ళు ఉండడం మనకు చాలా అదృష్టంగా భావించాలి. ఎవరైనా పేద ప్రజలు ఉంటే వాళ్ళకు అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా వీళ్ళు చేయడం చాలా సంతోషకరం. నేను గతంలో సర్పంచ్ ఉన్న సమయంలో వాళ్ళు వైద్య శిబిరాలు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు 150,000తోటి వాళ్ళు మనకు అక్కడి నుంచి ఎలక్ట్రికల్ పోల్స్ అని అవి మనకు చెక్కు ఇవ్వడం జరిగింది. చాలా కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చూసినట్టయితే బెల్లంపల్లి కానీ మనకు సోమగూడెం కానీ మన కాసిపేట మండలం కానీ చాలా ప్రాంతంలో వీళ్ళు మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది మనం చూస్తూ ఉన్నాం. నేను వాస్తవానికి మనసులో ఉంటారనుకున్నా కానీ మనసులో దేవుళ్ళున్నా అని చెప్పేసి నేను ఖచ్చితంగా మేడం చూసి ఈ స్కూల్లో ప్రోగ్రామ్ కానీ, స్కూల్లో సెటర్స్ పంపిణీ కానీ, స్కూల్లో ఎలక్ట్రీషియన్ వర్క్స్ అవన్నీ డొనేట్ చేయడం కానీ, మరి మనం ఏమనుకున్నాం అంటే మన దగ్గర చర్చ్ ఒకటే ఉంది, చర్చ్తో మనకి ఏమొస్తలే అని చెప్పి అనుకున్నాం. కానీ అది కాదు, దేవుడు ఏదైనా కూడా వాస్తవానికి ఆ గుణం మేడంలో ఉన్న గుణం అనేది మనకి ఇప్పుడు తెలుస్తున్నది. చాలా థ్యాంక్స్ మేడం, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా తక్కువ అంటే తక్కువ మంది చేస్తూ ఉంటారు. అందరు చేయడానికి ముందుకు రారు. 1,000 కోట్లు ఉన్నోడు కూడా ఇంకా సంపాదించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఇలాంటి పేదవాళ్ళ కోసం, పేద పిల్లల కోసం ఎవరైతే ఈ ప్రోగ్రాం చేస్తారో వాస్తవం వాళ్ళే దేవుళ్ళు. దేవుడు ఎక్కడో ఉండరు, మనసుల్లో దేవుడు ఉంటాడు. ఇది మా జీపీ నుంచి కూడా, మా పంచాయతీ నుంచి ఇంతమంది ఎవరైతే గరీబులు ఉన్నారో వాళ్లకు బ్లాంకెట్స్ కానీ చీరలు పంపిణీ కోసం ముందుకొచ్చిన మీకు ధన్యవాదాలు మేడం. చాలా పేదరికం నుంచి మేము ఎదిగాము, అందరికీ తెలుసు. బెల్లంపల్లిలో పేద ప్రజల యొక్క అవసరతలు ఏంటో, వాళ్ళ కష్టాలు ఏంటో పాస్టర్ ప్రవీణ్ గారికి బాగా తెలుసు. అందుకనే గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ పేద ప్రజలకి ఈ సేవా కార్యక్రమాలు, బట్టలు అందించడం, రెండవదిగా ఏదైనా ఉచిత వైద్య శిబిరాలు ఇలాంటివి చేస్తూనే వస్తున్నాం. చుట్టుపక్కల మరీ కుగ్రామాల్లో అనేక ప్రాంతాల్లో చేశాం. ఇక్కడ కూడా మీరు ఇంతకుముందు మీకు ఇదే క్యాంపస్లో మనం మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. మెడికల్ క్యాంప్ చేశాం. నెక్స్ట్ మీకు చీకట్లో నేను చాలాసార్లు చూసేదాన్ని, మహిళలు అక్కడ ఆటో దిగి ఇక్కడికి వస్తున్నారు, స్ట్రీట్ లైట్స్ లేవు, వీళ్ళకి ఏం చేయాలి అనేది మా నోటీస్కి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా రోడ్డుకి వెలుగు వచ్చింది కదా. క్రిస్మస్ అంటే ఈ లోకానికి వెలుగు, యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. మేము ఆయన ప్రతినిధులం, ఆయన బిడ్డలం కాబట్టి మేము కూడా
దేవుని కోసం ఒక చిన్న దీపంలాగా వెలగాలి ఈ లోకంలో. అంటే చీకట్లో ఉన్న వారికి క్రీస్తు వెలుగును చూపించాలి. మాలో ఉన్న ప్రేమను పంచడం అంటే క్రైస్తవులు క్రైస్తవులని ప్రేమించడం కాదు, కానీ మాకు జాతి కుల మత భేదం అనేది లేదు, మేమందరినీ ప్రేమిస్తాం. కాబట్టి ఆ సంకల్పంతోనే ఆ కరెంటు కూడా వేయటం జరిగింది. మీకు ఇప్పుడు ఆ లైట్స్ అన్నీ, మీరందరూ ఆ లైట్లు వెలుతుర్లో అటు ఇటు నడుస్తుంటే మేము చాలా సంతోషపడుతున్నాం. మీ అందరికి సంతోషంగా ఉందా? కానీ ఇక్కడ మనం ఒక కుటుంబ సభ్యులుగా కదా, ఒకరికొకరు మనం ఒక రక్త సంబంధులుగా, ఒక కుటుంబ సభ్యులుగా, మా సొంత అక్క చెల్లెల్లాగా మిమ్మల్ని ప్రేమిస్తూ మీ అందరికి కూడా మరి క్రీస్తు పుట్టినరోజు, ఆయన పుట్టింది లోకానికి వచ్చింది, ప్రేమతో వచ్చాడు, ప్రేమను పంచడానికి వచ్చాడు, ప్రేమ కొరకే ఈ భూమి మీదకి వచ్చాడు, ప్రేమ చూపించడానికే వచ్చాడు, ప్రజల్ని ప్రేమించి వచ్చాడు, ప్రేమతోనే మరణించాడు, ప్రేమతోనే మళ్ళా రాబోతున్నాడు. అందుకనే మేము ఎప్పుడు కూడా మీ కాలనీ కోసం కూడా పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తుంటాం. ఇంకా మీరు మంచి ఆరోగ్యాలతో ఉండాలి, మీకు మంచి సదుపాయాలు ఉండాలి. మా సాయశక్తుల మా శక్తి కొలది ఇంకా ఏమైనా ఈ కాలనీ కోసం ఏదైనా చేయాలని ముందు రోజుల్లో ప్రభు మాకు సహాయం చేస్తే తప్పకుండా మేము చేస్తాం. మనందరం ఒకరికి ఒకరం, ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా మన మధ్యలో 70-80 సంవత్సరాలు మనిషి బ్రతికి చనిపోతాడు, దాని తర్వాత పట్టుకుపోయేది ఏది లేదు. గొడవలు, కక్షలు, కొట్లాటలు, కులాలు, మతాలు ఇవన్నీ కూడా మన మధ్యలో ద్వేషాన్ని తీసుకొస్తాయి, కానీ ప్రేమ ఒక్కటే. ఎవరైనా కానీ ప్రేమ, ఎందుకంటే బ్రతికిన కొన్ని సంవత్సరాలైనా చాలామంది హృదయాల్లో మనం నిలిచిపోవాలి, అబ్బాయి ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు అనేది. కాబట్టి మనం ఉండేది యుగయుగాలు ఇక్కడ ఉండం, కొంతకాలం ఉంటాం, కొంతకాలం కూడా మనం ఎట్లుండాలి, ప్రేమగా ఉండాలి. అదే ప్రేమతో మా సొంత అక్క చెల్లిలాగా అన్నదమ్ముల్లాగా మీ మధ్యలోకి పాస్టర్ ప్రవీణ్ గారు పంపించారు. అది కేవలం దేవుని యొక్క దయ కనికరం మా మీద ఉంది. మమ్మల్ని దేవుడు దీవించాడు కాబట్టి మా వంతు మేము ఏదైనా చిన్న సహాయం, ఉడతా భక్తి సహాయం అంటారు చూసారా, అది మా వంతు మేము చేస్తున్నాం. అందుకు మేమేం పెద్దోళ్ళం కాదు, గొప్పోళ్ళం అని కాదు. మేము ఈ ప్రాంతంలో అభివృద్ధి పరచబడ్డాం కాబట్టి మీకు తెలుసు ఎన్నో మెడికల్ క్యాంప్స్, అభివృద్ధి కార్యక్రమాలు చుట్టూ కూడా చేశాము. అందులో ఒక భాగంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మీ ప్రాంతానికి వచ్చాము. మమ్మల్ని ఆహ్వానించిన ప్రజాప్రతినిధులందరికీ కూడా మా ప్రేమపూర్వక హృదయపూర్వక వందనాలు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, సర్పంచ్ సాపాడ్ శంకర్, వేముల కృష్ణ, ఎంపీటీసీ కుండబొత్తుల రామచందర్, ఉప సర్పంచ్ సోమిని మైసక్క, మాజీ ఉప సర్పంచ్ అలుగు సురేష్, చింతల భీమయ్య, కూకట్ల దేవేందర్, గాదం గట్టయ్య, బూనేని రాజు, సోమాని రాజం తదితరులు పాల్గొన్నారు.